Hello Andy, welcome back to Moksha TV YouTube channel. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ కమెంట్ చేస్తారని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కనుక క్లిక్ చేస్తే ప్రతిరోజు నేను అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇక నిన్నటి కథలో మనము పాండవులు పన్నెండు సంవత్సరములు వనవాసం పూర్తి చేసుకొని పదమూడవ సంవత్సరం అజ్ఞాతవాసంలోకి విరాటరాజు కొలువులోకి ప్రవేశిస్తారు అని తెలుసుకున్నాము కదా ఇక ఈరోజు కథలోకి వెళదాము విరాటరాజు ప్రియుడు రథాలు గుర్రాల పోటీలు మల్ల యుద్ధాలు జోద క్రీడ వంటి వాటిపై మక్కువ ఎక్కువ మల్ల యుద్ధం అంటే విరాటరాజుకు ప్రాణం ప్రతి సంవత్సరం విరాటరాజు కొలువులో మల్ల యుద్ధ పోటీలు జరుగుతుండేవి భరత వర్షంలోని మల్లులందరూ ఈ పోటీలలో పాల్గొనేవారు అయితే ఈ పోటీలలో తమ దేశ మల్లులెవరు విజేతలు కాకపోవడం ఎల్లప్పుడూ ఒక సింధు దేశ మల్లుడే విజయం సాధిస్తూ ఉండడం విరాటరాజుకు చాలా బాధాకరంగా ఉండేది ఈ సంవత్సరం కూడా మల్లయుద్ధ రంగాన్ని అందంగా అలంకరించారు వివిధ మల్లుల పోరాటాన్ని తిలకించడానికి మండపమంతా జనంతో కిక్కిరిసిపోయింది భుజాలు బిగించి తమ కండలనే ప్రదర్శిస్తున్నారు మల్లవీరులు భీముడు కూడా ఈ పోటీ కోసం ఎదురు చూస్తున్నాడు కానీ తన ప్రత్యేక శైలి తనను పట్టిస్తుందేమోనన్న సందేహం కూడా అతనికి ఉంది అయితే తన కుటుంబం పట్ల ఇంత ఔదార్యం ప్రదర్శించిన విరాటరాజును సంతోషపెట్టడం తమ బాధ్యతగా భావించాడు యుధిష్ఠిరుడు ప్రస్తుతం మల్లుని వేషంలో ఉన్న భీముణ్ణెవరూ గుర్తించలేరనే అనుకున్నాడు భీముడు ప్రేక్షకులలో ముందు వరుసలో కూర్చొని ఉండడం పోటీలలో పాల్గొనటానికి ఉవ్విళ్ళూరుతూ ఉండడం గమనించిన యుధిష్ఠిరుడు రాజు చెవిలో ఊదాడు మహారాజా ఇంద్రప్రస్థంలో ఎన్నో మల్లయుద్ధ పోటీల్లో పాల్గొన్న వ్యక్తి ఒకడు నాకు ప్రేక్షకుల్లో కనిపిస్తున్నాడు ఈ సింధుదేశ మల్లునితో పోటీకి అతనికి అవకాశం ఇచ్చినట్లయితే అతను మత్స్యదేశ గౌరవాన్ని నిలబెట్టగలడని నా అభిప్రాయం అన్నాడు యుధిష్ఠిరుడు కానీ అతను మన వంటశాలలో వంటవాడు కదా ఈ మహామల్లుణ్ణి ఎదుర్కోగలడంటావా అన్నాడు రాజు ప్రయత్నించవచ్చు కదా రాజా అయినా మీరే చూస్తారు కంఠంలో గర్వంతో దృఢమైన విశ్వాసంతో యుధిష్ఠిరుడు మాట్లాడాడు ముందుకు వచ్చి అందరినీ భీతావహుల్ని చేస్తున్న సింధుదేశమల్లునితో తడపడవలసిందిగా భీమునికి కబురు వెళ్ళింది మల్లుడు గర్వంతో గర్జించాడు ఎవరైనా సరే తమ ఎముకలు విరగొట్టుకోవడానికి ముందుకు వస్తారా తన చేతులెత్తి ప్రేక్షకులందర్నీ చూస్తూ చుట్టూ తిరుగుతున్నాడు అప్పుడు భీముడు మెల్లగా తన గుహ నుండి బయటికి వస్తున్న సింహంలా లేచాడు గాలిలో ఒక గర్జన వినిపించాడు ఉరుములా ధ్వనించింది భీముని కంఠం అతను గోదాలోకి దిగగానే మల్లుడు అతని సమీపంలోకి వచ్చాడు అయితే ఈసారి నుగ్గు కావడం నీవంతన్నమాట బీరాలు పలికాడు ఆ మల్లుడు కానీ అతను భీముడి చేయి పట్టుకునే లోపలే భీముడి తన్నుకు నేలమీద పడిపోయాడు లేచి నిలుచో కింద పడిన వారితో నేను పోరాడను అరిచాడు భీముడు జయ జయధ్వానాలు పిక్కటిల్లాయి ఈసారి యుధిష్ఠిరుని చెవులో మాట్లాడడం విరాటరాజు వంతయింది నా వంటవాడు సాధించేటట్లే ఉన్నాడు ఆ పొగరబోతుకు బుద్ధి చెప్తే నేనెంతో సంతోషిస్తాను అన్నాడు రాజు భీముడు తన కాళ్ల మీద ఎగురుతున్నాడు ప్రత్యర్థిని మరో దెబ్బ కొట్టడానికి తరువాత ఇద్దరు మల్లులు రెండు పొట్టేలు తలలు ఢీకొన్నట్లుగా ఢీకొన్నారు భీముడు ప్రత్యర్థి చేతి నుండి విడిపించుకొని కుడికాలి తోపుతో మళ్ళీ అతన్ని కింద పడగొట్టాడు తర్వాత అతని తల పట్టుకొని రక్తం వచ్చే వరకు నేలపై మోదాడు భీముడి దెబ్బకు వాడిలో కదలికలాగిపోయాయి సింధుదేశపు మల్లుడు నిర్జీవుడయ్యాడు సింహం తాను వేటాడిన జంతువుపై ముందు కాళ్లు పెట్టి విజయగర్వంతో చూస్తున్నట్లు భీముడు చుట్టూ చూశాడు ప్రేక్షకులంతా ఉత్సాహంతో కేకలు వేస్తూ నాట్యాలు చేస్తున్నారు మహానంద భరితుడై విరాటరాజు భీముణ్ణి తన దగ్గరికి రమ్మని సైగ చేశాడు భీముడు రాజుగారి ఆసనం దగ్గరికి వస్తుండగానే రాజు తన వేలి వజ్రపు టొంగరం తీసి బహుమానంగా ఇస్తూ వలలా ఇది నీకోసం నీవు మా రాజ్యానికి కీర్తి తెచ్చావు నాకెంతో ఆనందంగా ఉంది అంటూ భీముడిని ఎంతో పొగుడుతున్నారు రాజు రాజు పక్కన కూర్చొని ఉన్న యుధిష్ఠిరుడు తన ఆనందాన్ని ఆపుకోలేకపోయాడు భీముడి వీపుపై తట్టి శబాష్ అన్నాడు ఇదండి ఈరోజు కథ విరాటరాజు ఎంతో ప్రియుడు మల్లయుద్ధ ప్రియుడు కానీ తన దేశపౌరులు ఎప్పుడూ మల్లయుద్ధ విజేతలు కాకపోవడంతో చాలా బాధగా ఉండేవాడు ఈసారి మత్స్యదేశం విజేత కావడంతో ఆనందంతో తేలిపోతున్నాడు